ఉన్న జెరహు వారి మీద దండెత్తి వెయ్యి వేల సైన్యమును 300 రథమును కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా. చాలండి, 10 సంవత్సరాలు అయిపోయిన తరువాత జెరహు అనేటువంటి కూషీయుడు యుద్ధానికి వచ్చాడట. 1000 ఏమున్నాయి అతని దగ్గర? సైన్యమును, 300 రథాలు ఉన్నాయి. మీరు గమనించాలి, ఆసా దగ్గర కూడా జనబలం ఉంది, ఉన్నవాళ్ళు పరాక్రమశాలు ఉన్నారు. 580,000 సైన్యం తన దగ్గర ఉంది, ఉన్నవాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. వారందరూ గట్టి చెప్పిన వారు పరాక్రమశాలులు. ఎవరట వాళ్ళు? పరాక్రమశాలు అంటే యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, యుద్ధం ఎలా చేయాలో ఎరిగిన వారు. ఇంతమంది నా వెనుక ఉన్నారు కదా అని చెప్పి అతని నోట అతిశయపు మాటలు లేవు. ఇప్పుడు అతడు యుద్ధంలో విజయము దేవుడిస్తున్నాడు. ఇప్పుడు అతను నాకు విజయం దొరికేస్తుంది అనుకోలేగా అనుకోలేదు. తన కంటే బలము కలిగిన శత్రువు తన మీదకి వచ్చినప్పుడు తనలో ఉన్న బలాన్ని బట్టి అతడు సంతోషపడకుండా ఏం చేశాడంటే, నిన్నటి దిన మనం జ్ఞాపకం చేసుకున్నాం, అతడు యెహోవాకు మొర్రపెట్టాడు. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటో తెలుసా? అతడు చేసిన ప్రార్థన ఈరోజు సమాజానికి మాదిరికరమైన ప్రార్థన చేశాడు. మన ప్రార్థన మాదిరికరమైన ప్రార్థన అయి ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థనలో మాదిరి కనిపించాలి. ఇప్పుడు ఆశ ఒక రాజు, ఆశ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, ఆశ పరాక్రమశాలులైన బలవంతులైన సైన్యంతో ఉన్నవాడు, ఆశ ఈరోజు సమాజానికి ఒక ఆదర్శవంతమైన రాజు. ఇప్పుడు తన మీదకి శత్రుదాడి జరుగుతుంది. వచ్చేవారు కూషీయుడు. ఒకసారి మీకు ఒక పాఠం నేర్పించాను, ఎవరికైనా గుర్తుంది లేదో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? కూషీయుడు అనగా నల్లజాతికి సంబంధించిన వాడు. వీళ్ళు కూడా యూదులే, కానీ వీళ్ళ రంగు వేరు. అమెరికాలో 2 జాతులు ఉంటాయి, 1 తెల్లజాతి, 2 నల్లజాతి. సో మీరు గమనించాలి, ఇదివరకు అయితే తెల్లజాతి వాళ్ళు నల్లజాతి వాళ్ళని రాణించేవారు కాదు, నల్లజాతి వాళ్ళు తెల్లజాతి వాళ్ళని కూడా ప్రేమించేవారు కాదు. కాలక్రమేపీ అది మార్పు జరుగుతూ వచ్చింది. ఈ కూషీయుడు అనేవాడు, జెరహు అనేవాడు వచ్చి 1000 సైన్యంతో బయలుదేరి వచ్చాడు. 300 రథాలతో అతని మీదకి యుద్ధానికి వస్తే అతడు చేసిన పని, యుద్ధము చేయడానికి ముందుగా దేవునికి ప్రార్థన చేశాడు. యుద్ధం చేయడానికి ముందు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన కూడా కాదు, మొర్ర పెట్టాడట. ప్రార్థన వేరు, మొర్ర పెట్టడం వేరు, విజ్ఞాపన చేయడం వేరు. ఇప్పుడు అతడు చేసిన ఆ మొర్ర పెట్టే ఆ మాటలు ఉన్నాయి చూడండి, ఇప్పటికీ కూడా అనేక మంది ఆదర్శంగా దాన్ని చదువుతున్నారంటే, ధ్యానిస్తున్నారంటే అతని ప్రార్థన ఎంత మాదిరికరమైనదో. ఈరోజు మన జీవితాల్లో మాదిరితత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. మాదిరికరమైన మాటలు, మాదిరికరమైన ప్రార్థన, మాదిరికరమైన జీవితం, మాదిరికరమైనటువంటి బ్రతుకు, దేవదేవుడికి ప్రత్యక్షపరిచే జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అందులో ఆశ ఉన్నాడు. మీరు గమనిస్తే ఆశ 2 వాటికి ఉపయోగపడతాడు. 1, చెడుకు కూడా ఉపయోగపడతాడు. అంటే ఒకవేళ మితిమీరి అతిశయంగా ప్రవర్తిస్తే ఎలా పాడైపోతారో చెప్పడానికి ఆశ ఉదాహరణగా ఉన్నాడు. భక్తి కలిగి జీవిస్తే ఎలా బలపడతారో కూడా చెప్పడానికి ఉదాహరణగా ఉన్నాడు. అందులో ఈరోజు మనం దీన్ని ముగింపు చేస్తున్నాం. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, 11 మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతుల నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరను లేరు. మొదటి మాట, విస్తారమైన సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా మా ముందున్న విస్తారమైన సైన్యము చేతిలో మేము ఓడిపోకుండా ఉండడానికి బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. బలము లేని వారికి నువ్వే కదా సహాయం చేస్తావు.
విస్తారమైన ఆ సైన్యం చేతిలో మేము ఓడిపోకూడదు, మా శత్రువు చేతిలో మేము ఓడిపోకూడదు. తనకి బలం ఉంది, రాజ్యం ఉంది, అధికారం ఉంది, కృప కూడా ఉంది, నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు శత్రువు వచ్చాడు. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్న తరువాత శత్రువు వస్తాడని అతను గమనించలేదు. మనసు పెట్టండి, నెమ్మదిగా ఉన్నాను అనుకున్నాడు, శత్రువు వచ్చాడు, దాడికి సిద్ధపడుతున్నాడు, మాటు వేశాడు, యుద్ధ ప్రకటన చేశాడు. ఇతడుకున్న పరాక్రమశాలులను బట్టి 580,000 మంది ఇతనితో ఉన్నారు కనుక యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకోలేదు. అతను ఏమనుకున్నాడు తెలుసా? మొదట ఎవరైతే యుద్ధమును చేయించగలరో, దావీదు భక్తులు అంటాడు కదా, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. గట్టి చెప్పండి, ఎవరిది? నీవు దేవుని పక్షముగా నిలబడితే నీతో యుద్ధము చేయువాడు ఆయనే. భక్తుడు అంటాడు, నా చేతులకు ఆయన యుద్ధము నేర్పువాడు. నా చేతులకు ఏం నేర్పుతాడు? యుద్ధము నేర్పుతాడు. నేను బలహీనుడైపోతే, శక్తిహీనుడైపోతే నా దేవుడు నన్ను నిలబెడతాడనే నమ్మకము నీలో లేకపోతే నీ విశ్వాసయాత్ర ఎలా సాగించగలవు, ఎలా సాగించగలవు? అందుకే మనం పాడుతున్న వాళ్ళు ఒక అద్భుతమైన పాట, ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. ఏది ఏమైనా నాకు ఎవరు కావాలి? యేసే కావాలి. ఎవరేమన్నా నాకు ఎవరు కావాలి? యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండ లేనయ్యా, క్షణమైనా నిన్ను విడిచి నేనుండలేనయ్యా. ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి. అదే మన ప్రార్థన. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరో లేరు. దేవుడు ఎలాంటి వారికి సహాయం చేస్తాడో తెలుసా? నేను బలవంతుణ్ణి అనుకున్నప్పుడు కాదు, నేను చేయగలను అనుకున్నప్పుడు కాదు, నా వల్ల జరుగుతుంది అని అనుకున్నప్పుడు కాదు. మీకు నిన్న కూడా జ్ఞాపకం చేశాను, నీవు సరెండర్ అయిపోయినప్పుడు ఎలాగునా నా వల్ల జరిగేది ఏది లేదయ్యా, నాకున్న ఆధారం ఎవరో నీవే. నీవు లేకపోతే, నువ్వు చెయ్యకపోతే, నువ్వు నా పక్షంగా ఉండకపోతే నాకెవరున్నారు అని చెప్పి నిజముగా నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయగలడు. 3 మాటలు చెప్పాడు ఇతడు. మొదటి మాట, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. 2వ మాట, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఏమండి ఏటట, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఏమండి వినాలి, 3 మాటలు. మొదటి మాట, మాకెవరూ లేరు, బలము లేని వాళ్ళకి నువ్వే దిక్కు. 2వది, నిన్నే నమ్ముకున్నాను. 3వది, నీ నామాన్ని బట్టి యుద్ధానికి వెళుతున్నాను. రిపీట్ చేస్తాను, 3 మాటలు. మొదటి మాట, మాకు బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా మాకెవరు, అంటే మాకు సహాయం చేయాలంటే నువ్వే చేయాలి, నీకు మించిన మాకెవరు లేరు. 2వది, నేను నిన్నే నమ్ముకున్నాను. 3వది, నీ నామమును బట్టియే యుద్ధానికి వెళుతున్నాను. ఈ ప్రార్థన ఈరోజు అనేక మంది హృదయాలను కదిలించింది. ఈ ప్రార్థన అనేక మంది ధ్యానించటానికి ఆధారమైంది. నిజమే, బలము లేని వారికి సహాయం చేయుటకు ఆయన కన్నా మనకెవరు లేరా? లేరు. మన కళ్ళ ముందు దేవుడు ఎన్ని పాఠాలు పెట్టాడో తెలుసా? కొన్నిసార్లు నీ బలాన్ని నమ్ముకుంటావు, కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని నమ్ముకుంటావు, కొన్నిసార్లు నీ మేధస్సును నమ్ముకుంటావు, నేనండి అంటావే. అసలు నువ్వనేది నథింగ్ అండి, ఏమి లేదు. నువ్వనేది బట్టిది ఏమీ లేదు. నీలో ఉన్నవాడిని బట్టే నీకు ఘనత ఉంది, నీలో ఉన్నవాడిని బట్టే నీకు కలిగి ఉన్న స్థితి ఊరికి వచ్చింది కాదు, నీలో ఉన్నవాడు నీకు కలుగు చేస్తే వచ్చింది. అందుకే ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇతని ప్రార్థన ఏంటో తెలుసా? మాకెవరు లేరయ్యా, సహాయం చేయటకు మాకెవరు లేరు. ఎవరికి?
బలము లేని వారికి. ఎవరికి అంటే ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను బలవంతుణ్ణి కాదయ్యా, నేను ఎవరిని? బలహీనుణ్ణి. నాకు సహాయం నువ్వే చేయాలి. అందుకే దేవుడట కొన్నిసార్లు మనకి పాఠం నేర్పడానికి ప్రకృతిలో వాటిని ఉపయోగించుకున్నాడు. ఏమంటాడు? ఆకాశ పక్షులను చూడండి కదండి, వేటిని చూడు, ఆకాశ పక్షులను చూడు. అంటే ఆకాశ పక్షిని బట్టి ఏమి నేర్పుతున్నాడు? పాఠాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. బలము లేని జీవులు ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథం మీరు చదవగలిగితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనం మీరు చూస్తే అక్కడ ఒక పదం వాడాడు చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం, సామెతల గ్రంథము 35 చీమలు బలము లేని జీవులు. వినాలి, చీమలు బలము లేని జీవులట. ఏవి ఏవి? చీమలు అంటే నీ కళ్ళ ముందున్న ఒక చిన్నది, చిన్ని ప్రాణం, చిన్న జీవితం, దాని జీవిత పరిమాణం కూడా తక్కువే, కానీ దాన్ని నీ ముందు పెట్టి అంటాడు చీమలు బలము లేని జీవులు. బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచు. అంటే అర్థం ఏంటి? అది కాలాన్ని గుర్తిస్తుంది, కాలాన్ని గుర్తించుకుంటుంది. వర్షాకాలం వస్తే నేను బయటికి వెళ్ళలేను, వర్షాకాలం వస్తే నాకు ఆహారాన్ని సమకూర్చునే పరిస్థితి లేదు. వర్షాకాలం రాకమునిపే, కాలం రాకమునిపే అది ఒక కాలాన్ని గుర్తెరిగి వేసవి కాలాన్న అదట, బాగా వినాలి, వేసవి కాలాన్న దానికి కావలసిన ఆహారాన్ని, రాబోతున్న కాలానికి ఆహారాన్ని ముందుగా సిద్ధపరచుకుంటుందట. రిపీట్, మనసు పెట్టాలా? అమ్మా వింటున్నారా? నీ శత్రువు ఏ దినాన నీ మీద పడతాడో తెలీదు, నీ మీద దాడి చేస్తాడో తెలియదు. 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాను అనుకుంటున్నాడు ఆశ, ఇప్పుడు ఎవరు వచ్చాడు? శత్రువు వచ్చేసాడు. 10 సంవత్సరాలని జరిగిపోయిన తర్వాత రాశాడు. ఆశకు తెలియదు 10 సంవత్సరాలే నెమ్మది ఉంటుందని, ఆ తర్వాత శత్రువు వస్తాడని తెలియదు. కానీ నెమ్మది కలిగిన దినాల్లో ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా ఏమంటాడు? 10 సంవత్సరాలలో నిన్నే ఆశ్రయించానయ్యా, నీ నాకు ఇష్టం లేదు తీసేశానయ్యా, నీ దృష్టిలో యథార్థంగా బ్రతికానయ్యా, నీవే నాకు ఆధారం అనుకొని బ్రతికాను అయ్యా అని బ్రతికాడు. అందుకే నెమ్మది వచ్చింది. ఇప్పుడు కూడా నెమ్మది పోయి శ్రమ వచ్చింది, శత్రువు వచ్చాడు, దాడి జరుగుతుంది, దాడి ప్రారంభమైంది. ఇప్పుడు వాడు బహుబలంగా వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే, బలాన్ని బట్టి ప్రార్థన చేయడం లేదు, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా మాకెవరు లేరు. నేను ముగిస్తాను త్వరగా, మనసులో పెట్టండి. ఇప్పుడు అంటాడు అంటే బలము లేని వారికి దేవుడు సహాయం చేస్తాడా? సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? ఇదిగో బలము లేని జీవిని చూపించాడు చూడు. శత్రువు మీద పడిన తరువాత కాదు నీ ప్రార్థన, శత్రువుని ఇంట ప్రవేశించకుండా ఉండడానికి ముందుగానే నీ ప్రార్థన జీవితం ఉండాలా. శ్రమ కలిగిన తరువాత కాదు నీ ప్రార్థన, శ్రమ రాకపూర్వమే నీవు నీ ఇంటికి భద్రత తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలా. బలంగా ఉన్నవాడు శత్రువు వచ్చినా భయపడుగా. ఇప్పుడు చీమను చూపించంటాడు, ఆ చీమ చూడు ఒకసారి, అది వేసవి కాలానికి ఏం చేస్తుంది? ఆహారం అంతా సమకూర్చేసుకుంటుంది. వేసవి కాలంలో ఎక్కడ పడితే అక్కడ చీమలో ఏటి పనిలో ఉన్నాయి. వర్షాకాలం అలా తిరగలేవు, భూమి లోపలే నివాసం కట్టుకుంటాయి. ఎంత విచిత్రమండి, భూమి లోపల నీరు లోనికి ప్రవేశించకుండా అవి గూడు కట్టుకొని, నివాసాన్ని కట్టుకొని, ఆ నివాసం లోపల ఆహారాన్ని దాచుకొని ఎంత దర్జగా ఉంటుందంటే వర్షమా వస్తే రాని అన్నట్టుగా ఉంటుంది. ఏది? చీమ. బలము లేని చీమ నీ ముందు ఎందుకు పెట్టాడు తెలుసా? దానికి జ్ఞానం ఉంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో జ్ఞానం కలిగిన వాడు చేసే పని ఏంటంటే, బలాన్ని నమ్ముకోడు, ధనాన్ని నమ్ముకోడు, జనాన్ని నమ్ముకోడు, తనకు తోడుగా ఉన్న దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటాడు. నువ్వే చేస్తావు, నువ్వే చెయ్యాలి, నీకు తప్పదు నాయన,
అది ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అప్పు కోసమో లేకపోతే సహాయం కోసం వెళ్ళినప్పుడు ఏమంటాం, మరి మీకు తప్పదండి, ఇక మీరు మా మీరు కాదంటే కుదరదండి బాబు, మీరు మిమ్మల్ని బట్టి వచ్చాను, నమ్ముకొని వచ్చాను, మరి మీరు నీ మాటల కాడు తబ్బి అయిపోతాడు కదూ, ఎవరో ఇచ్చేవాడు ఆ మాటలకే ఏమనుకోకపోతే లేని కూడా పొగిడేస్తాం, ఆ సమయంలో లేని కూడా పొగిడేస్తాం. వాడు వెంటనే మనసు మార్చేసుకొని ఈడికే అప్పేవ్వాలనుకుంటాడు, ఈడికే చేయాలనుకుంటాడు. ఎందుకు అనుకున్నాడు? నీ మాటను బట్టి, నీ మాటను బట్టి. దేవుడు కూడా మన మీద అలాగే అనుకోవాలట, ఎలాగా అయ్యి బాబు ఈడికే నేను సహాయం చేయాలా, మన మాటలు అంతగా ఉండాలా. అందుకే చీమను పెట్టాడు. చీమ చూడు బలము లేని జీవి అయినా ఏం చేసింది, ఏం చేసింది, వేసవి కాలాన వేసవి కాలాన ఆహారాన్ని ఏం చేసింది, సిద్ధం చేసుకుంది. వర్షాకాలం రాబోతుంది, శీతాకాలం రాబోతుంది, శీతాకాలానికి వర్షాకాలానికి నేను దర్జాగా ఉండాలంటే, రెండు కాలాలు నా ముందు జరిగించబడాలంటే, ఇదిగో నేను ఈ వేసవి కాలాన ఏం సిద్ధం చేసుకోవాలా, గట్టి చెప్పండి ఆహారం. రెండవది బలము లేని జీవుల్లో రెండవది ఉందట, అదేంటట, 26వ వచనం, చిన్న కుందేలు చిన్న కుందేలు బలము లేని జీవులైనా అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొను. పేటు సందులంటే బండ లోపల బండకును దాని అంటే బండ బండకు మధ్యలో ఉన్న ఆ సందు భాగం, తన్ని తినేటువంటి బలమైన జంతువుల మధ్య బ్రతుకుతున్నాయి. ఇవి జీవనం ఎక్కడ, అడవిలోనే. తినే శత్రువులు ఉన్నారు, చంపేసే శత్రువులు ఉన్నారు. ఇది ఆహారంగా మారిపోయే సందర్భాలు వస్తాయి. మేము ఒకసారి జమ్మూపట్టణానికో ఎక్కడికో గుర్తులేదు కానీ, నేను సుధాకర్ మేమందరం కలిపి కోతులు గోపాలపురం చెట్లు నరకడానికి వెళ్ళాం. ఓ బండేసుకొని ఉదయాన్నే 6 గంటలు లేచి కొండెక్కడానికి వెళ్తున్నాం కోతులు గోపాలపురం. మేము వెళుతున్న దారిలో కొండకు దగ్గరికి వెళ్ళేసరికి చిన్న గొయ్యిలాగా ఉంది, ఆ కోతులు కుందేలు ఉంది, చిన్ని గొయ్యిలాగా ఉంది. మామూలుగా వెళ్ళిపోతే మట్లు కలిసిపోయి ఉంది, అది కుందేలా ఉందటి అని చెప్పి పట్టుకొని తెచ్చేసాం. పట్టుకొని తెచ్చేసాం, వదిలేస్తే బాగుండిపోను. అది ఏ కుందేలు అంటే అడవి కుందేళ్ళు, పెంపుడు కుందేళ్ళు వేరు, అడవి కుందేళ్ళు వేరు. మేము ఏం చేసామంటే ఇంటి దగ్గర పెట్టాం, ఇంటి దగ్గర పెట్టాం, దానికి ఏదో ఓ నెట్లాంటిది ఏదో తీసుకొచ్చి పెట్టాం. కొద్ది రోజులు ఉంది కానీ ఆ ఏ కుందేళ్ళు, అవి అడవిలో ఉండే కుందేళ్ళు, మేము దానికి ఏం పెట్టాలో తెలియాలిగా. అంచేత మాకు బాగా గుర్తుంది, ఆ తర్వాత 4-5 రోజులు లేక 1 వారం రోజులు ఉందో గుర్తులేదు కానీ, ఆ తర్వాత 1 నెల ఉందా ఉందో గుర్తులేదు కానీ, ఆ తర్వాత ఏదో ఎత్తుకుపోయింది. ఎందుకంటే అది ఆహారం తినేది. ఎందుకు గుర్తు చేశాను మీకు, అడవిలో ఉంటే శత్రుదాడి పడకుండా తప్పించుకొని బ్రతుకును. ఇప్పుడు ఎక్కడ పడింది, మా దగ్గరికి వచ్చింది. మేము ఎక్కడ పెట్టాం, అడవిలో పెట్టలేదు, బోన్లో పెట్టాం. ఆ బోన్ ఎలాంటిది అంటే శత్రు వచ్చి తినే అంత బలమైన బోరెట్టాం. ఎత్తుకుపోయా. పావురాలు ఉండేవి మా ఇంటి దగ్గర, ఎవరికైనా గుర్తుందో లేదో, పావురాలు ఎక్కువ పావురాలు ఉండేవి. పావురాల్ని ఉండే కొలితో ఒకటి కూడా తగ్గిపోతూ ఉండేవి. ఏంటంటే తినేసే పిల్లులు అవి వచ్చాయన్నమాట, మాకు అర్థం, మాకు తెలియలేదు. శత్రువు మనల్ని మింగేస్తాడు కానీ కుందేలాట బలం లేని జీవే. శత్రు దాడి జరిగితే దానికి తెలుసు, శత్రు దాడి జరుగుతుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుందట, పేటు సందులలో నివాసం ఏర్పాటు చేసుకొని శత్రువులోనికి రాలేకుండా. అందుకే మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూడండి, రెడీగా అక్కడే ఉంటాయి. ఏవి, పెద్ద పెద్ద జంతువులన్నీ అక్కడే ఉంటాయి. ఇలా నెమ్మదిగా కన్నాలు పెడతాయి. ఈ అంత తెలివని తెలిసా, తిన్నగొచ్చి మూతిలా బయటేసి వస్తుంది. త్వరగా రాదా, రాదు. వచ్చిన చంగ్ 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 అని పరిగెడుతూ ఉంటుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా వాటికి అంట పడిపోతూ ఉంటాయనుకోండి, కానీ దాన్ని భద్రం చేసుకునే తత్వం చూడండి. ఈ మాటలు ముగిస్తున్నానే, మన ఆత్మీయ జీవితాల్లో శత్రు మనకి సిద్ధంగానే ఉంటాడు. ఒక క్షేమ
ఒక కుందేలు బలము లేనివే వాటికి సహాయంగా అవి ఏమి ఏర్పాటు చేసుకుని తెలుసా, చేమేమో ఆహారం, ఇదేమో పేటు సందులు నివాసం. ఈరోజు నీ మీద దాడి చేసే ఆ శత్రువు ఉన్నాడే, వాడు నీకంటే బలమైన వాడు కావచ్చు, కానీ నీ దేవుడు వాడికంటే బలవంతుడు. ఎవరికంటే? నీ శత్రువు కంటే బలవంతుడు. అందుకని బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. నిన్నే నమ్ముకున్నావు. ఎవరు? నిన్నే నమ్ముకున్నావు. నీ నామమును బట్టి మేము యుద్ధము, మేము నీ నామాన్ని బట్టి ఏం చేస్తున్నాం, యుద్ధము చేస్తున్నాం. అంతే కదా, మళ్ళీ చెప్పండి, నీకన్నా గట్టి చెప్పండి, నీకన్నా తెల్లారుజాము మాటలు కొంచెం గట్టి చెప్పండి, నీకన్నా మాకు ఎవరూ లేరు, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నెక్స్ట్ ఏంటి? నీ నామమును బట్టి యుద్ధమునకు వెళుతున్నాం. మన ప్రార్థన అదే కదా, నిన్నే బట్టి తండ్రి, లేకపోతే నాకేముందయ్యా, నువ్వు సహాయం చేయకపోతే మాకెవరున్నారయ్యా. అమ్మ నాన్న దూరమైన ఆతులంతా వీడి వేసిన, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా తోడు నీడ నీవేనయ్యా, కానెన్నడు నేననాథను అయ్యా, కానెన్నడు నేననాథను, కన్నీరు తుడచువడా నా, కన్నీరు తుడచువడా. దేవుని దగ్గర మన హృదయాలు అలా ఉంచగలిగితే, దేవునికి ఇలాంటి మంచి శ్రేష్టమైన ప్రార్థనలు చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా మాకెవరు లేరు, నిన్నే నమ్ముకున్నాం, నీ నామాన్ని బట్టి మేము యుద్ధానికి వెళుతున్నాం. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? నీ నామమును బట్టి మేము దేనికి వెళుతున్నాం? ఒక్క మాట చెప్తానే, మనం అందరం కూడా యుద్ధం చేస్తున్నాం. మీకు తెలుసా, భూమి మీద నరుల కాలము యుద్ధకాలం. ప్రతిరోజు నువ్వు యుద్ధంలో ఉన్నావు. పైకంటే అంత బడాయిగా ఉన్నాం కానీ అమ్మా, ఏ సమయంలో ఎలాగుంటాం మనకి తెలియదు. యుద్ధమేగా, ఈవేళ ఎలాగున్నాను, క్షణంలో ఎలాగుంటానో, రేపు ఎలాగుంటానో, మరో క్షణం ఎలాగుంటానో, యుద్ధం ఇది. ఈ యుద్ధమందు అంటాడు ప్రసంగ గ్రంథంలో, ఈ యుద్ధము. అందుకే మన జీవితాలలో దేవుడే సహాయం చేయనుగాక. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. దైవజనులు సాల్మన్ రాజయ్య గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, ఈ విశాల ప్రపంచంలో ఈ ఉదయకాలంలో నీ మందగా మమ్మల్ని అందరినీ ఒక చోటకు చేర్చి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా బలాన్ని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మాకున్న సమస్తాన్ని బట్టి వాటిని చూసుకొని విర్రవీగి మాకు నీ దాసుడైన ఆసారు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. మా జీవితంలో ప్రభువా ఇవి ఎప్పుడూ మేము మరిచిపోకుండా ప్రతి విషయంలో ప్రభువా ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేయుదునని మాకు అభయం ఇచ్చినందుకు వందనాలు. ఈ ఉదయకాలంలో ఎవరి జీవితాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక బిడ్డలు కొట్టిమిట్టాడుతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ప్రతి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆరాధించగలుగుతున్నారు, ఎంతమంది రాలేక ప్రభా ఈ యొక్క ఉదయకాల ధ్యానములు లైవ్ ద్వారా చూస్తున్నారో, ఆ బిడ్డలందరినీ మీరు కరుణించండి, కనికరించండి. మా జీవితాన్ని మీ ఎదుట కురమరించుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభువా, మరి నీ దాసుడు చేస్తున్న ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి.
నూరు రెట్లు ఆత్మతో నీ దాసుని వాడుకొనండి. వెళుతున్న ప్రతి స్థలములో ముందుగా మీరుండండి. వినబోతున్న వారి హృదయాలు ప్రభువా మీరే పవిత్రపరిచి ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటించబడే భాగ్యము దయచేయమని, ఈ ఉదయకాలంలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా జీవితాల్ని సంపూర్ణంగా నీపై ఆనుకొని బ్రతికే ధన్యత దయచేయమని, జరిగించిన కార్యమంతటిలో తెలిసి తెలియని దోషాలుంటే మన్నించి మమ్మలను పరిశుద్ధపరచమని, ఇలాగ కొద్ది దినాలు ప్రభువా మరలా మేము కలవడాన్ని కృపను తోడుగా ఉంచి, నీ బిడ్డలు ఎందు నిమిత్తమైతే ఈ కార్యమును పూనుకున్నారో, ఎంతమంది అయితే సహకరిస్తున్నారో, ఎంతమంది అయితే తలలు వంచుతున్నారో ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కృపలు వడ్డలింప చేయమని, మనవులు ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, వాక్యానందించిన ఈ దాసుని ఉదయకాలంలో వర్తమానం ఉన్న ఈ బిడ్డలందరికీ సదా తోడేడి నడిపించునుగాక. ఆమేన్.